వారమైనాక మేల్కొన్న సర్కారు హైదరాబాద్ వరదలపై లేటుగా స్పందన సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన కేటీఆర్ రివ్యూ మీడియా ముందుకు మంత్రులు నీ నీటిలోనే ఐదు వందల కాలనీలు డేంజర్ జోన్లో మరో ఎనభై వంద లోపే సర్కార్ షెల్టర్లు లక్షల మంది బాధితులు ఇంకో చూసుకో వందలోపు సర్కార్ షెల్టర్లు లక్షల మంది బాధితులు ఇంకో మూడు రోజులు పెద్ద వానలు ఇంకా అయ్యా కొడుకుల ఏతులు ప్రతి ఇంటికి పదివేలు వాన వస్తే డల్లాస్ బిఆర్ కూడా మునిగుతాయట ఎవరు బాతాల పోసేట్టి కొడుకు చెప్తా ఉన్నాడు మరి ప్రగతి భవన్ ఎందుకు మునుగుతలేదు తమ్మి ప్రగతి భవన్ ఎందుకు మును మునుగుతలేదు నీ జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు మునుగుతలేదు వానొస్తే మరి వానొస్తే డల్లాస్ న్యూయార్క్ కూడా మునిగిపోతాయట వర్షం భారీ వర్షం పడితే డల్లాస్ న్యూయార్క్ కూడా మునుగుతాయి దీనికే ప్రభుత్వంపై నిందలేస్తారా వాన ఎంత పడుతుందో మాకు తెలుస్తుందా మరి దేవుడటగా మీ అయ్యా దేవునికి తెలియదా వాన ఎంత వస్తుందో బాతాల పోసేట్టి నువ్వు నిజంగా దేవునివే అయితే ఈ వర్షాలు రాకుంటా అడుకో చూద్దాం మంత్రులు చెప్తా ఉన్నారు కదా మంత్రులని కట్టాపాలతో చెప్తా ఉన్నారు కదా అడ్డుకో చూపేటు హైదరాబాద్లో పద్దెనిమిది బోట్లు మాత్రమే ఉన్నాయి మరో ముప్పై ఎనిమిది బోట్లు ఏపీ కర్ణాటక నుంచి తెప్పిస్తున్నమాట ఇగో బోట్లు గతిలు మన తాను ఇంకా చూడరు ఎట్లా ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కాంగ్రెస్ దశాబ్దాలుగా బీసీలకు చేసింది ఏమీ లేదు బలహీన వర్గాలకు బీజేపీ అసలైన అండ మోడీ స్కీమ్లు పాలసీలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటన ఢిల్లీలోని ఓబీసీ మోర్చా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ పార్టీ అగ్రనేతల గ్రీటింగ్స్ అంటూ ఒక వార్త